వెనకటికి ఒక ఆయన మరొక వ్యక్తిని తెగ పుగిడేస్తున్నాడు. నీవెంతో గొప్పవాడివి, నీ అంత గొప్పవాడు ఈ రాష్ట్రంలో లేనేలేడు, నీ పేరు ప్రఖ్యాతులు అంతటా మారుమోగుతున్నాయి, నీకెంతో జ్ఞానముంది, నీకు తెలియని విషయమంటూ లేదు అంటూ ఏకబిగిని అరగంట సేపు పొగిడి పొగిడి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేశాడు. పొగిడించుకున్న వ్యక్తి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అతనికి 1000 రూపాయలు బహుమానమిచ్చాడు. పొగిడిన వ్యక్తి వెళ్ళిపోతూ, అయ్యా, నేను అన్న మాటలన్నీ మిమ్ములను గురించి మీరు అనుకుంటున్న మాటలే అన్నాడు. అలాగా, ఈ మాటలు అందరూ అనుకున్నవి కావా? రెట్టించాడు పెద్ద మనిషి. చూచారా, పొగడ్తలు నిన్ను గురించి నీవు ఏమనుకుంటున్నావో, ఎంత గొప్పగా అంచనా వేసుకుంటున్నావో, అచ్చం అవే మాటలు ఇతరులు అనడమే. అయినా భక్త పౌలు మాటల్లో ఎవరైనా నిన్ను తెగడినా పొగడినా, మీ చేతనైనా ఏ మనుష్యుని చేతనైనా నేను విమర్శించబడడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నాయందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే.